नमस्ते वेलकम टू ट्रूथ न्यूज़ नेनु सुषमा ताड़ेपल्लिगूडेम जनसेन इंचार्ज बोलिसेट्टि श्रीनिवास निवास में विलेकर्ल समावेशं जनसेन अधिनेता पवन कल्याण आदेश मेरे को ई ने 31वा तेदीन विशाखपट्नं स्टील प्लांट परिरक्षण कोसम उद्यम चेस्तुन्न पवन कल्याण गारिकि पार्टीलकु अतीतंगा प्रजलंदरू संघीभावं तेलपालनि अन्नारु। ఎంతో మంది ప్రాణత్యాగం చేసి సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సంఘీభావంగా తాడేపల్లిగూడెం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళనున్నట్లు తెలిపారు। కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడాలని కోరారు। స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు దాటవేత ధోరణిలో ఉన్నాయని ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్రం ముఖ్యమంత్రి తెలిసే నిర్ణయం తీసుకున్నామని అన్నారని తెలిపారు। రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపై దుమ్మెత్తిపోయడం మానేసి ప్రజలకు న్యాయం చేసే విధంగా పరిపాలించాలని కోరారు। తాడేపల్లిగూడెం పట్టణంలో గతంలో అభివృద్ధి చేసిన పార్కులను మూసివేయడం దౌర్భాగ్యం అన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా నడిబొడ్డు నుండి తాడేపల్లిగూడెం పట్టణం నుండి పక్క గ్రామాలకు వెళ్ళాలంటే సరైన రోడ్డు సదుపాయం లేకుండా చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు। పట్టణంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని అన్నారు। ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వాడిని అడిగే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని అడిగిన వారిపై కక్ష సాధింపులు మానాలని హితవు పలికారు। సమావేశంలో తాడేపల్లిగూడెం పట్టణం రూరల్ పెంటపాడు మండలం జనసేన నాయకులు పాల్గొన్నారు। నమస్కారం। ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఏదైతే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అంటే 32 మంది ప్రాణత్యాగం చేసి ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అనే ఒక నినాదంతో ఆ రోజు పెద్ద పెద్ద నాయకులు చాలామంది ప్రాణత్యాగం చేసి వచ్చినటువంటి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ని అంతేకాక రైతులు దాదాపుగా 30,000 ఎకరాలని ఆ రోజు స్టీల్ ప్లాంట్కి ఇవ్వడం జరిగింది। అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు మేము అమ్ముతాం మీరేం చేస్తారో చేసుకోండి అనే నిరంకుశ ధోరణి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కానీ అదేవిధంగా లోపాయ్ గారి ఒప్పందంతో ఈ వైసీపీ పార్టీ ముందే మరి మాకు అన్ని తెలియజేసిందని చెప్పి వాళ్ళు మరి ఆ రోజే చెప్పడం జరిగింది। లోక్సభలో అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే మేము ఇదన్నీ జరిగినాయని చెప్పి మీతో మాట్లాడక్కర్లేదని చెప్పి చెప్పిన విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది। ఈరోజు ప్రజా సమస్యలన్నీ కూడా పక్కన పెట్టి ఏదో ఇంటికి 10,000 12,000 ఇచ్చి లక్షలాది రూపాయలు వెనకలాక్కున్న ఈ దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ మనకి విభజన చట్టంలో హామీల్ని దేని అమలుపరచకుండా ఇవాళ యువత అంతా కూడా నిరుద్యోగులు అవుతూ ఉంటాయి। వాళ్ళ మీద కూడా ప్రత్యేక హోదా వస్తే చాలామంది యువతలు ఉద్యోగాలు వస్తాయి, ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పి మరి ఆ రోజు విభజన చట్టంలో ఉన్నప్పుడు ఇదే బీజేపీ పార్టీ కూడా ఒప్పుకున్న పరిస్థితి మనందరికీ తెలుసు। కానీ ఈరోజు 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు ఏమైనా ఆ రోజు చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా మరి ఈ స్పెషల్ స్టేటస్ కోసం మాట్లాడినటువంటి పరిస్థితి, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ని మరి పరిరక్షణ చేయడానికి కూడా ఆలోచించేటువంటి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ లాస్ అనేది ఎందుకు వచ్చింది? మీరున్న ఖనిజాలన్నీ కూడా అమ్ముకుని స్టీల్ ప్లాంట్కి ఇవ్వకోకుండా నష్టం వచ్చేలాగా చూసిన బాధ్యత మీది కాదని అడుగుతా ఉన్నాం। మరి కొన్ని సర్వీస్ సెక్టర్లు ఉంటాయి, కొన్ని వ్యాపారం చేయవలసిన అవసరం ఉంటుంది, కొన్ని ఇంట్లో ప్రభుత్వాలు కూడా ఇవాళ వ్యాపారాలు చేస్తూ ఉన్నాయి, చేపల మాంసం కానీ అన్నీ కూడా అమ్ముతూ ఉన్నాయి, ఇసుక కూడా అమ్ముతూ ఉంది, మరి ఇది కూడా చేస్తే తప్పేంటని మేము అడుగుతా ఉన్నాం। కాబట్టి మీరు ఇవాళ పెట్రోల్ మీద కానీ డీజిల్ ఆయిల్ మీద కానీ మంచినీళ్ళ మీద కానీ సిమెంట్ మీద కానీ ఇసుక మీద కానీ మరి ఐరన్ మీద కానీ ఎక్కడా కూడా అన్ని రేట్లు పెరుగుతూ ఉన్నా కూడా మాట్లాడిన దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ ఇప్పుడైనా కళ్ళు తెరిచి మీరందరూ కూడా మరి స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రజలందరికీ కూడా దీంట్లో బాధ్యత ఉందిగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది। ప్రజలు కూడా మాకేదో 10,000 వస్తుందో అనుకుంటే ఈ రాష్ట్రం మొత్తం తాకట్టు పెట్టి సర్వనాశనం చేసి మన పిల్లల భవిష్యత్తు అంధకారంలో ఉంచే విధంగా ఈ ప్రభుత్వం ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం। మరి దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రజలు కూడా ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఉన్నా। మరి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చి పార్టీలకు అదేవిధంగా మరి అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జనసేన పార్టీ తరఫున 31వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి మరి మధ్యాహ్నం మీటింగ్కి వెళ్ళే వరకు అందరూ కూడా ఇక్కడ మన జనసైనికులు నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున జనాన్ని తీసుకెళ్ళి సన్నాహం చేయవలసిందిగా ప్రజలు కూడా రెస్పాండ్ అవ్వాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరందరూ కూడా పాత్రికేయ మిత్రులు కూడా సహకరించండి। ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్భాగ్యాన్ని ప్రజలకు ఎండగట్టే బాధ్యత మాకంటే కూడా మీకు ఎక్కువ ఉంది, అయినప్పుడు కూడా మేము చెప్పింది మీరు రాయకుండా ఏదో ఫ్లాష్ తీసేయడం అది వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో ఏ టీవీలో కానీ ఏ పేపర్లో కానీ రాని సందర్భం మనం చూస్తూ ఉన్నాం।
కాబట్టి ఓన్లీ సోషల్ మీడియామే డిపెండ్ అవడం అనేది చాలా కష్టం మరి కాబట్టి మీకు కూడా బాధ్యత ఉంది ఇవాళ మీ పిల్లలు కూడా ఇదే ఊళ్ళో ఉంటారు ఇదే రాష్ట్రంలో ఉన్నారు కానీ మాకు ఏమీ సంబంధం లేదు మా లాభం కోసం మేము పని చేస్తాం అనుకునేటువంటి మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్రం వెళ్ళిపోతా ఉందో కూడా ఆలోచన చేయండి మరి ఎలాంటి దుర్మార్గ చర్యలు జరుగుతున్నాయి ఇదే తాడిపురం చూసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు కష్టపడి మేము పార్కులు కట్టిస్తే అవి ముగించారు మీరు ప్రసాద్ గారి పేరు మీద 70 లక్షలతో పార్క్ కడుతూ ఉంటే ఇండోర్ స్టేడియం కడుతూ ఉంటే దాన్ని ఆపించారు ఏది డెవలప్మెంట్ చేయాలంటే ఒక్క పార మట్టి కూడా పోయిన సందర్భం తాడేపల్లిగూడెం నుంచి ఇవాళ తణుకు వెళ్ళాలంటే రోడ్ లేదు ఇవాళ బాదంపూడి వెళ్ళాలంటే రోడ్ లేదు ఇవాళ ఇక్కడి నుంచి నల్లజల్ వెళ్ళాలంటే రోడ్ లేదు బేవార్ వెళ్ళాలంటే రోడ్ లేదు మేము ఏదో చేసామని చెప్పుకుంటాం మీకు సిగ్గులేదు అని అడుగుతూ ఉన్నా కాబట్టి మీరు కూడా ఆలోచించి బాధ్యత మీరు మాతో తిట్లతో పోటీ పడకండి దాన్ని మేము కూడా తిట్టగలం కానీ దానివల్ల ప్రజలకు ఉపయోగం లేదు ప్రజలకి మనం ఏం కావాలో చేసినప్పుడే మీరు సక్సెస్ అయినట్టు తప్ప మీరు ఓడిపోయారు కాబట్టి నోరు మూసి కూర్చోండి మేము ఎగ్గామంటే ఊరుకునే పరిస్థితి ఏం కాదు ఎవ్రీ సిటిజన్కి హక్కు ఉంది పార్టీలు కాకపోయినా ప్రతి వ్యక్తి ఓటు వేసి ప్రతి వ్యక్తి కూడా అడిగే హక్కు ప్రజాస్వామ్యంలో కల్పించారు కాబట్టి మీరు పోలీసులతో వాళ్ళందరినీ అణగదొక్కి ఎవరో మాట్లాడితే మేమంతా బాధ్యత మా సంగతి చూపిస్తాం ఈ ప్రభుత్వానికి మేము కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇదే రోజు ఇదే పరిస్థితి కానీ కొనసాగితే రానున్న రోజుల్లో మీ పరిస్థితి ఏమంతా కూడా మీరు ఆలోచన చేసుకోండి ఒకసారి ఇదే రివెంజ్ కనుక మేము తీర్చుకుంటూ మొదలు పెడితే దాని పరిస్థితి ప్రభావం ఎలా ఉంటుంది వాళ్ళే మీరు పరిపాలన చేయడానికి నెగ్గారా లేకపోతే ఎదరు పార్టీలు ఇబ్బంది పెడతాక నెగ్గారా ప్రశ్నించే వాళ్ళని గొంతు నొక్కుతాక నెగ్గారనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవచ్చుందిగా మరి ఇక్కడ నాయకులు వైసీపీ నాయకులు కూడా నేను కోరుతా ఉన్నా అంతేకాకుండా ఇవాళ మున్సిపాలిటీలో అధ్వానమైన పరిస్థితి ఎక్కడా కూడా కలుషితమైంది మంచినీరు ఇవాళ కూడా మంచినీరు వర్షాకాలం వచ్చి వస్తుంది అన్నప్పుడు కూడా మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి మీకు ఎక్కడ కూడా శానిటేషన్ జరగట్లేదు మరి డ్రైన్ దగ్గర నిలబడలేని పరిస్థితి దోమలు కుక్కలు పందులు దీని మీద ఏమాత్రం రెస్పాండ్ అవ్వడం ఈ పాలకులు కానీ అధికారులు కానీ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి అంతేకాకుండా ఎవరైనా లేనోడు 50 గజాలు ఇల్లు కట్టుకుంటే దాన్ని కూల్చేయండి డబ్బున్న వాళ్ళకి మీరు సైట్లు అమ్మేయండి ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడ చూసారో మీరు అడుగుతాను మీ బాధ్యత లేదని అడుగుతా ఉన్నా ఇది జరిగింది రాయడానికి భయపడిపోయే మరి మీడియా మిత్రులు కూడా ఒకసారి ఆలోచన చేయండి శాఖ గ్రంథాలయం గురించి కానీ బైపాస్ రోడ్లు అమ్మిన సైట్ గురించి కానీ దేవాదాయ భూములు అమ్మిన సైట్ గురించి కానీ మరి అనాథ లేఅవుట్లో లక్షలాది రూపాయల డబ్బులు తీసుకున్నారు కానీ మరి దీని గురించి ఎవరు రెస్పాండ్ అవ్వని పరిస్థితి ఎందుకు మీకు బాధ్యత లేదా మనం కూడా ఇక్కడ ఇదే సంఘంలో సమాజంలో ఉన్న వ్యక్తులు మనకి ఒక రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అడగాల మీరు ఎందుకు దాని మీద ఎందుకు మామూలుగా మాకేం సంబంధం లేనట్టుగా ఉన్నారో కూడా మీరు కూడా ఆలోచన చేసి మన పిల్లల భవిష్యత్తుని కాపాడవలసిందిగా మిమ్మల్ని